Hi friends, welcome to our channel SLNS Tell. ఈ రోజు మనము తెలంగాణ హిస్టరీ సంబంధించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాము. దానికనే ముందు ఈరోజు ఫస్ట్ డేట్ రాసుకుందాము. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని కరెంట్ అఫైర్స్ అనేది చూసుకుందాము. ఎస్పెషలీ మన హైదరాబాద్ సంబంధించి, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నిన్న మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వరంగల్ పర్యటన చేశారు. అక్కడ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, మమ్నూర్ ఎయిర్పోర్ట్ టు బి రీఓపెన్డ్ సూన్ అన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మమ్నూర్ ఎయిర్పోర్ట్, ఓకే. ఈ మమ్నూర్ అనేది ఏంటిది, ఇది వరంగల్లో ఉంది. మమ్నూర్ ఎయిర్పోర్ట్ టు బి రీఓపెన్డ్ సూన్ ఓకే మమ్నూర్ ఎయిర్పోర్ట్ టు బి రీఓపెన్డ్ సూన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మమ్నూర్ అనేది ఇక్కడ ఉంది. మమ్నూర్ గురించి మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే, మమ్నూర్లో ఎయిర్పోర్ట్ ఉంది, లేకపోతే మమ్నూర్కి ఇంపార్టెన్స్ ఏంటిదని క్వశ్చన్ రావచ్చు. ఈ మమ్నూర్కి సంబంధించి ఏదైనా వస్తే మనకి వరంగల్లో ఉంది అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకే. నెక్స్ట్ మనకి ఇంకొకటి కరెంట్ అఫైర్స్ వచ్చింది, ఏంటిదంటే ఒక లా కోన్స్. ఈ లా కోన్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయాన మనకైతే మనకి వైరస్ వచ్చింది. ఈ లా కోన్స్ అనేది ఏం చేస్తుందంటే, ఇది ఒక ల్యాబొరేటరీ అన్నమాట, మన హైదరాబాద్లో ఉంది. ఈ ల్యాబొరేటరీ ఏం చేస్తుందంటే, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, వన్యప్రాణాలు, ఈ వైల్డ్ యానిమల్స్కి వీళ్ళు టెస్టింగ్ చేస్తారనమాట. వైల్డ్ యానిమల్స్కి ఏమైనా వైరస్ సోకిందా, ఏమైనా అనారోగ్యంగా ఉందా అనేది ఈ ల్యాబొరేటరీ అనేది టెస్టింగ్ చేస్తుంది. దీని ఫుల్ ఫామ్ ఏంటిదంటే ల్యాబొరేటరీ, ఇది సిటీ బేస్డ్, ఇది ల్యాబొరేటరీ, ఇదంటే ల్యాబొరేటరీ ఫార్ ది కన్సర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఇది అన్నమాట. ఏ అంటే ల్యాబొరేటరీ, సిఓ వచ్చేసి కన్సర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్, ఇది ఈ అనేది ఎండేంజర్డ్, ఎస్ వచ్చేసి స్పీషీస్, ఓకే. లాకోన్స్ అనేది ఇప్పుడు మనకి ఎగ్జామ్లో లాకోన్స్ అనేది కనిపిస్తే మనకి గుర్తుకొచ్చేయాలి. లాకోన్స్ అంటే ఇది ఒక ల్యాబొరేటరీ. ఈ ల్యాబొరేటరీలో ఏం చేస్తారంటే, వైల్డ్ యానిమల్స్కి టెస్టింగ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఇంత గుర్తుపెట్టుకుంటే మనకి చాలు, ఓకే. ఇప్పుడు మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ ఒకటి వచ్చింది, ఏంటంటే అది జూనియర్ సీనియర్ అసిస్టెంట్ క్లర్క్ సంబంధించి ఒక నోటిఫికేషన్ ఉంది. ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, అందుకే జాగ్రత్త వినండి. ఈ చిన్న చిన్న
కరెంట్ అఫైర్స్ కానీ మన చెప్పుకొని డిస్కస్ చేసుకున్న తెలంగాణ హిస్టరీ కానీ ఈ నోటిఫికేషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటిదంటే, మనకి ఎంఎంటిఎస్ తెలుసు కదా, ఎంఎంటిఎస్ తెలుసు కదా, ఈ ఎంఎంటిఎస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు మన రైల్వే వాళ్ళు. ఓకే, ఈ ఎంఎంటిఎస్ అంటే ఏంటంటే మనకు ఈ దీని ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి. ఎం అంటే మల్టీ, ఓకే, ఈఎం ఏంటంటే మోడల్, టి అంటే ట్రాన్స్పోర్ట్, ఎస్ అంటే సర్వీస్. ఎంఎంటిఎస్ అంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. ఇది 23rd నుంచి స్టార్ట్ చేస్తున్నారు, అంటే రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 23rd జూన్ నుంచి ఎంఎంటిఎస్ స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి డ్యూ టు ఈ కరోనా వైరస్ వల్ల ఇది ఆపేసినారు సర్వీస్. ఇప్పుడు మనము పాండమిక్ సిచ్యువేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటూ రేపటి నుంచి ఇది మరీ స్టార్ట్ చేస్తున్నారు సర్వీస్. కాబట్టి మనకి ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి ఎంఎంటిఎస్ ఫుల్ ఫామ్ ఏంటిదని అడుగుతారు, అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎం స్టాండ్స్ ఫర్ మల్టీ, అగైన్ వన్ మోర్ ఎం స్టాండ్స్ ఫర్ మోడల్, టి స్టాండ్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్, ఎస్ స్టాండ్స్ ఫర్ సర్వీస్. ఎంఎంటిఎస్ అంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. అసలు ఈ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసిరంటే ఆగస్ట్ 9, 2003లో స్టార్ట్ అయింది. ఓకే, ఎంఎంటిఎస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆగస్ట్ 9, 2003, అంటే ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది ఇది స్టార్ట్ అయ్యి. ఓకే, కాబట్టి ఈ నోటిఫికేషన్ మనం అనుకున్నాం కదా, సీనియర్ అసిస్టెంట్ క్లర్క్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మనం మన సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, అసమాక కింగ్డమ్ నుంచి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఏం స్టార్ట్ చేద్దామంటే ప్రీ శతవాహన. ఓకే, ప్రీ శతవాహన ఏజ్. ప్రీ శతవాహన అంటే ఏంటిది, శతవాహన కన్నా ముందు ఏం జరిగిందనేది. ఓకే, శతవాహనాస్ కన్నా ముందు ఏం జరిగిందనేది మనము ప్రీగా నేర్చుకుంటాము, దాన్ని మనం ప్రీ శతవాహన ఏజ్. ఈ ప్రీ శతవాహన ఏజ్ ఏంటిదంటే, మన తెలంగాణ పదం ఎలా వచ్చిందో మనం తెలుసుకున్నాము. ఈ శతవాహన ప్రీ శతవాహనాలు ఏంటిదంటే, మన తెలంగాణ ప్రాంతాన్ని ఉత్తర భారతదేశం పాలించే వాళ్ళు కానీ దక్షిణ భారతదేశంలో పాలించే వాళ్ళు, ఈ తెలంగాణ ప్రాంతాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వాళ్ళు అన్నమాట. వాళ్ళ అఫీషియల్ మీటింగ్స్ అవన్నీ ఈ తెలంగాణ ప్రాంతంలోనే కూర్చొని వాళ్ళు మీటింగ్స్ జరుపుకునేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, మన ఢిల్లీ సుల్తాన్ టైంలో ఈ పీరియడ్లో మనకు ఒక పోయెట్ వస్తాడు. ఆ పోయెట్ ఎవరంటే అమీర్ ఖుస్రో. అమీర్ ఖుస్రో. ఓకే, ఈ ఢిల్లీ సుల్తాన్ టైంలో మనకి పోయెట్ వస్తాడు. ఇక్కడ రాస్తాను, పోయెట్ అమీర్ ఖుస్రో.
ఈ అమీర్ ఖుస్రో కూడా మన తెలంగాణ ప్రస్తావన తీసుకొచ్చింది అన్నమాట. అంటే మన ఇంపార్టెన్స్, మన తెలంగాణకి ఇంపార్టెన్స్ ఏందని ప్రస్తావన చేసింది అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ సుల్తాన్ టైంలో ఏ పోయెట్ తెలంగాణ గురించి ప్రస్తావన తెచ్చిననే క్వశ్చన్ వస్తే అటువంటి క్వశ్చన్స్కి మనం ఈజీగా ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి తెలంగాణ అంటే ఇప్పుడు చూస్తున్న మ్యాప్ ఇది ఒక్కటే మనకు తెలంగాణ కాదు, తెలంగాణ హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇది చాలా ఓల్డ్ హిస్టరీ అన్నమాట. ఈ ఓల్డ్ హిస్టరీ అంటే తెలంగాణ మ్యాప్ ఎలా ఉండేది అంటే, ఇప్పుడు మనకి నార్త్ తెలంగాణ ఆదిలాబాద్ ఉంది కదా, ఆదిలాబాద్ నుంచి మనకి కొంచెం మహారాష్ట్ర కవర్ అవుతుంది, తర్వాత మధ్యప్రదేశ్ కొంచెం మధ్యప్రదేశ్ కూడా కవర్ అవుతుంది, తర్వాత ఇటు దక్షిణ వైపు వస్తే మనకి రాయలసీమ కవర్ అవుతుంది, నెక్స్ట్ కర్ణాటక కవర్ అవుతుంది, ఇటు ఆంధ్ర ఏరియా కవర్ అవుతుంది. ఆంధ్ర ఏరియా రాయలసీమ కాకుండా తమిళనాడు కూడా కవర్ అవుతుంది తెలంగాణ. ఇవంతా ఇంత ఏరియా ఉండేది, ఇదంతా తెలంగాణ అని పిలిచేవాళ్ళు. బ్రిటిషర్స్ టైంలో మన నిజాం టైంలో మనకి రాయలసీమ ఆంధ్ర రీజియన్ని బ్రిటిష్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇట్లా డిస్కస్ చేసుకుంటే చాలా పాయింట్స్ వస్తుంటాయి, ఈ ఎస్పెషలీ మన ప్రీశతవాన ఏజ్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన బుద్ధిస్ట్ బుద్ధిస్ట్ జటకాస్ ఉన్నాయి. ఓకే, బుద్ధిస్ట్ జటకాస్ ఇది ఏ పీరియడ్ అంటే 600 to 400 BCE. ఓకే, ఈ బుద్ధిస్ట్ జటకాస్లో ఏం మెన్షన్ చేసిరంటే గోదావరి అండ్ కృష్ణ రివర్ రాసుకోవాలి, రివర్ గోదావరి అండ్ రివర్ కృష్ణ. ఓకే, రివర్ గోదావరి అండ్ రివర్ కృష్ణ ఈ మధ్య ప్రాంతంలో అంటే గోదావరి తర్వాత కృష్ణ మధ్యలో ఉన్న ఏరియాని ఏమని పిలిచేవాళ్ళంటే అందపాతం, అందపాతం అని పిలిచేవారు. అందపాతం ఆర్ అందకరటం, అందకరటం. ఓకే, ఈ బుద్ధిస్ట్ జటకాస్లో ఏమని రాసిరంటే మన ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతం గురించి, గోదావరి రివర్ గోదావరి రివర్ కృష్ణ మధ్యలో ఉన్న ఏరియాని ఏమని పిలిచేవాళ్ళంటే అందపాతం ఆర్ అందకరటం. ఓకే, అందపాతం ఆర్ అందకరటం, రైట్. ఇదే ఈ ప్రీశతవానస్లోనే మనకి ఆంధ్ర ప్రాంతం గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ. ఆంధ్ర, ఈ ఆంధ్ర అనేది ఫస్ట్ రెఫరెన్స్ మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఐత్రేయ బ్రాహ్మణ ఆఫ్ ఋగ్వేద. ఐత్రేయ బ్రాహ్మణ ఆఫ్ ఋగ్వేద ఇది 1000 BCE. ఓకే, ఆంధ్ర ప్రాంతం గురించి మనకి ఒక రెఫరెన్స్ ఎక్కడ నుంచి వస్తుందంటే ఐత్రేయ బ్రాహ్మణ ఆఫ్ ఋగ్వేద, ఈ 1000 BCEకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ మనకి ఇట్లా మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ ఎస్పెషలీ ప్రీశతవాన ఏజ్లో. నెక్స్ట్ ఏమొస్తుందంటే మనకి ఒక సేజ్ మన ఋషి ఉన్నాడు కదా, అగస్త్య ఋషి,
అగస్త్య ఋషి అనేది మనకి ఏం పరిచయం చేసిందంటే ఆర్యన్ కల్చర్. అగస్త్య ఋషి సేజ్ అగస్త్య మనకి ఏం పరిచయం చేసిందంటే ఆర్యన్ కల్చర్. ఆర్యన్ కల్చర్ ఓకే, ఆర్యన్ కల్చర్ ఇంటూ ది సౌత్ ఓకే. అగస్త్య ఋషి మనకి ఈ మన ప్రాంతానికి అంటే దక్షిణ ప్రాంతానికి ఏం పరిచయం చేశారంటే ఆర్యన్ కల్చర్ ఇంటూ ది సౌత్ ఓకే. ముందు ముందు మనకు అన్నీ తెలుస్తుంటాయి ఈ ఆర్యన్ కల్చర్ అంటే ఏంటిది అనేది, ఇప్పటికి మనం ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక చిన్న స్టోరీ తెలుస్తుంది, బావరి స్టోరీ ఆఫ్ స్టోరీ ఆఫ్ బావరి. ఈ బావరి ఎవరంటే ఈయన ఒక బ్రాహ్మణ్ ఓకే. మన బాదనకుర్తి కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు. ఈ బావరి ఏం చేసిందంటే ఈయన శిష్యులు ఉన్నారు, ఈ శిష్యులందరినీ నార్త్ ఇండియాకు పంపించేవాళ్ళు. నార్త్ ఇండియాకు పంపించి ఆ నార్త్ ఇండియా అంతటా బుద్ధిజం అనేది నేర్చుకున్నారు. అక్కడనే ఆ బుద్ధిజం నేర్చుకొని అక్కడనే అంత బుద్ధిజం ఒక ప్రిన్సిపల్స్ అంతా ప్రచారం చేసేవారు. అదే మనకి స్టోరీ ఆఫ్ బావరి అని తెలుస్తుంది. ఇది స్టోరీ అనేది దేంట్లో తెలుస్తుంది అంటే మనకి సుతానిపాద సుతానిపాదలో మనకి స్టోరీ తెలుస్తుంది. స్టోరీ ఆఫ్ బాబరి, ఈయన ఒక బ్రాహ్మణు ఓకే. నెక్స్ట్ ఇట్లా మనకి చాలా తెలంగాణ ఏ టాపిక్ తీసుకున్నా చాలా వాల్యుబుల్, చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనము లాస్ట్ క్లాస్లో అస్మాక కింగ్డమ్ గురించి తెలుసుకున్నాము. వాళ్ళ క్యాపిటల్ ఏంటంటే పోతలి, బోధన ప్రజెంట్ నిజామాబాద్ బోధన అని తెలుసుకున్నాము. ఈ అస్మాక వీళ్ళని ఇంకేమనే వాళ్ళంటే అలాక కాల్డాస్ అస్మాక ఓకే. వీరితో పాటు ములాకా అనేది వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ములాకా వీళ్ళని ఏమని పిలిచేవాళ్ళంటే ప్రతిష్టానపురం. ములాకా వాళ్ళ క్యాపిటల్ ఏంటంటే మనం ఇది లాస్ట్ క్లాస్ తెలుసుకున్నాం. అస్మాక వాళ్ళది ఏంటిదంటే పోతలి పోదన ఇవన్నీ తెలుసుకున్నాం. ఈ ములాకా వాళ్ళ క్యాపిటల్ ఏంటంటే ప్రతిష్టానపురం. వీళ్ళ క్యాపిటల్ ఏంటంటే ప్రతిష్టానపురం. ప్రతిష్టానపురం దీన్ని ఏమంటారంటే పైథాన్ అని కూడా అంటారు. ప్రతిష్టానపురం పైథాన్ ఓకే. అలాక అస్మాక ములాక వీళ్ళ క్యాపిటల్ ఏంటంటే ప్రతిష్టానపురం పైథాన్ ఓకే. చూడండి మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఈ ప్రీ శతవాహనస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీ శతవాహన పీరియడ్లో ఏంటిదంటే మన తెలంగాణ ప్రాంతాన్ని వాళ్ళు నార్త్ ఇండియా రూలర్స్ కానీ సౌత్ ఇండియన్ రూలర్స్ కానీ తెలంగాణ ప్రాంతం సెలెక్ట్ చేసుకొని మీటింగ్స్ కానీ అఫీషియల్ మీటింగ్స్ కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు. అదే టైంలో మనకి ఢిల్లీ సుల్తాన్ వాళ్ళ రాజ్యంలో అమీర్ ఖుస్రో అనే పోయిట్ ఉన్నారు. ఈ అమీర్ ఖుస్రో కూడా మన తెలంగాణ ప్రస్తావన చేశారు, ఇంపార్టెన్స్ ఆఫ్ తెలంగాణ గురించి చెప్పారు. నెక్స్ట్ బుద్ధిస్ట్ జటకాస్లో ఈ 600 to 400 BCలో తెలుస్తుంది. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే రివర్ గోదావరి అండ్ కృష్ణ మధ్య ఉన్న ప్రాంతాన్ని అంధపాతం ఆర్ అంధకరటం అని పిలిచేవాళ్ళు. చూడండి మనకి పేర్లు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి.
అందపాతం ఆంధ్రదేశం ఆంధ్రప్రదేశ్ ఎట్లా గుర్తుంటుందో అందపాతం అంధకరటం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మన ప్రీశతవానస్ నుంచి ఇప్పుడు ఈ ఇంత డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక్క బిట్న వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి, 1 or 2 bits అని వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది కరెక్ట్గా మనకి బుక్ అనేది బుక్లో నుంచి మనం ఫాలో అవుతున్నాము. నెక్స్ట్ ఆంధ్ర అనేది ఈ రెఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆంధ్ర రెఫరెన్స్ ఐత్రేయ బ్రాహ్మణ ఆఫ్ ఋగ్వేద, ఇది 1000 BCEకి సంబంధించింది. నెక్స్ట్ అగస్త్య మహాముని ఏం చేశారంటే ఆర్యన్ కల్చర్ని దక్షిణ ప్రాంతానికి పరిచయం చేశారు. నెక్స్ట్ మనకి స్టోరీ ఆఫ్ బాబరీ ఎక్కడ తెలుస్తుందంటే సుతాని పాద. ఇప్పుడు మనకి బిట్లో ఎట్లా క్వశ్చన్ వస్తుందంటే బాబరీ దేనికి సంబంధించిందని 4 bits వస్తాయి, దాంట్లో సుతాని పాద అనేది రావచ్చు, లేకపోతే రివర్స్లో కూడా వస్తుంది, సుతాని పాద దేనికి సంబంధించిందంటే బాబరి అనే ఒక బిట్ 4 ఒక బాబరి అనే ఒక బిట్ రావచ్చు. అట్లా రెండు విధంగా మనము క్వశ్చన్ని ఫోర్కాస్ట్ చేసి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ అలాక అస్మాక, అసలు వీళ్ళు ఈ అస్మాక ఏంటంటే మనము నిన్న డిస్కస్ చేసుకున్నాము కదా అస్మాక గురించి, ఏంటిది బుద్ధిస్ట్ టెక్స్ట్ ఉంది కదా అంగుటార నికాయ. ఈ అంగుటార నికాయ ఏం చెప్తుందంటే 16 మహాజనపదాస్లో ఈ అస్మాక కింగ్డమ్ ఒక్కటే సౌత్లో సెటిల్ అయినారు, అది మనకు అంగుటార నికాయ చెప్తుంది బుద్ధిస్ట్ టెక్స్ట్. దాంట్లోనే మనకి ములాకా అనే తెలుస్తుంది, ములాకా వాళ్ళ క్యాపిటల్ ప్రతిష్టానపురం, వీళ్ళని పైథాన్ కూడా అంటారు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, మీకు ఇంకా చాలా అప్డేట్ సిలబస్ సంబంధించి మన తెలంగాణ హిస్టరీ, తెలంగాణ రివర్స్, తెలంగాణ మూమెంట్, తెలంగాణకు సంబంధించిన అన్ని నోట్స్ అన్ని చేస్తాము, అన్ని క్లాసెస్ అన్ని వీడియోస్ అన్ని పెడతాము. అదేవిధంగా ఎస్పెషల్లీ మన తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ తోటి మనము స్టార్ట్ చేస్తుంటాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.